శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. రాబోయే 48 గంటల్లో జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద కల్లోలం జరగబోతోంది. అలాగే 4 అతిపెద్ద సంఘటనలు అనేవి వీరి యొక్క జీవితంలో జరగబోతూ ఉన్నాయి. లేదంటే మీరు ఎంతో నష్టపోతారు. కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. అయితే కుంభరాశి వారి జీవితం అనేది ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది, ఇక రాబోయే 48 గంటల్లో ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో జరగబోయేది ఏంటి, అలాగే 4 అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతూ ఉన్నాయి, అలాగే చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాదల నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఇక ఈ రాశికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో ఇక కుంభరాశి 11వ రాశి. ముఖ్యంగా ఇక కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఇక వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇక ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు. ఈ రాశి వాళ్లకు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి కొన్ని సూచనలు కూడా తెలుస్తాయి. కుంభరాశి వారు ఏ పని చేసినా ఆ పనిని మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనను ఎవ్వరికి తెలియనివ్వరు. అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చెప్పుకోరు. కుంభరాశి వారు ఎప్పుడూ రహస్యంగానే ఉంటారు. అంటే వీరి జీవితంలో జరుగుతున్న జరగబోయే విషయాల పట్ల వీరికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా గోప్యంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. ఇక కుంభరాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు. కాబట్టి వీరిని ఎంత చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలలో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. ఇక కుంభరాశి వారు చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ఇష్టం. అలాగే ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా చాలా ఇష్టం. ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఈ కుంభరాశి వారు ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే లాంటి ప్రభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇక కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపార వ్యాపకాలు వీరు అనుభవాన్ని నేర్పును కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది. వీరికి అష్టావాసి మంచిదనే పేరు కూడా వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గానికి వీరు దూరం అవుతారు. కుంభరాశి వారికి అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం కూడా తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటు అనేదే ఉండదు. ఇక కుంభరాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాలు అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. అలాగే ఇక కుంభరాశి వారి మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు క్రమశిక్షణకు సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అదేవిధంగా ఎప్పుడు కూడా బంధాలను అనుబంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఎన్నిసార్లు రాజీ పడటానికి కూడా సిద్ధపడతారు. అయితే ఈ కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే అందరూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి సంఘటన అనేది మీ యొక్క జీవితంలో రాబోయే 48 గంటల్లో జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను మీరు భరించేటటువంటి
పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏ విధంగా మసలుకోవాలో మీరు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇక కుంభరాశిలో పుట్టిన వాళ్ళు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలను అలాగే ఎవరికి చెప్పకూడనటువంటి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన రహస్యాలను వారితో చర్చించడం ద్వారా ఒక పెద్ద కల్లోలం అయితే మీ యొక్క జీవితంలో ఈ సమయంలో జరగబోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక ముందైనా జాగ్రత్త పడడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పనిని మీరు ఈ సమయంలో మొదలుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఈ సంఘటన జరగబోతూ ఉంది. అలాగే దీనికి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు సహకారం లభిస్తుంది. ఇక మీరు ఆ పనిని పూర్తి చేసుకోవడం కోసం అంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్టుగా నిలవలేదు. కానీ ఇప్పుడు వారు మీకు సపోర్టుగా నిలవబోతున్నారు. ఇక ఈ సంఘటన అనేది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే ఎంతైనా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ఎంతో కాలంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అలాగే మీకు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ సంఘటన అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరొక అతిపెద్ద సంఘటన ఏంటంటే గనక మీ యొక్క బంధువులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీకు మీరు అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి. అది మీ యొక్క మాట దురుస్తనం వల్ల కావచ్చు, లేకపోతే వారు మీతో వాదిస్తున్నారు కదా అని మీరు కూడా వారితో వాదించుకుంటూ వెళ్ళడం కావచ్చు. ఒక మనస్పర్ధ అంటే ఒక మిస్ అండర్స్టాండింగ్ అనేది మీ మధ్య ఈ సమయంలో వారితో మీకు బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రమాదం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. కాబట్టి మీ బంధాన్ని కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీరు గనక ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధాలు అనేవి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆవేశంగా మాట్లాడకండి. ఎదుటి వ్యక్తి ఎటువంటి స్టేజ్లో ఉన్నారో గ్రహించి మాట్లాడండి. అలాగే ఎదుటి వ్యక్తి పైన మీకు కోపం వచ్చినా కూడా ఈ క్షణం మనస్సులోనే దాచుకోండి. వారి యొక్క ఆవేశం తగ్గాక మీరు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతేకాని ఇప్పుడు వారు వాదిస్తున్నారు అని మీరు వాదిస్తూ సమస్య మరింత తీవ్రత పెరిగి ప్రమాదమైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం జరగబోతూ ఉంది. అలాగే ఊహించని 4 అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జాతకంలో జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి. అలాగే మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవాని నిత్యం ఆరాధించండి. శని స్తోత్ర పారాయణం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి. ఇక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ఐన్ బెల్ఐకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.